హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుడీస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో వారం రోజుల పాటు నిల్వ ఉంచుకునే కొత్తిమీర చట్నీ చూపిస్తున్నాను. దీంట్లో ఇంకా టమాటా అవి ఏం వేయక్కర్లేదు. అది ఎలా చేయాలో, దానికి ఏం కావాలో చూడండి. కొత్తిమీర కట్ట ఒకటి, చింతపండు, బెల్లం, ఎండమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, వెల్లుల్లి రమ్ములు 1/10, ఉప్పు, జీలకర్ర 1 టీ స్పూన్. ముందుగా మనం కొత్తిమీరని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 కొత్తిమీర కట్ట సరిపోతుందండి. ఇప్పుడు బాగానే దొరుకుతుంది కదా, 20 రూపీస్కి పెద్ద కట్ట వస్తుంది కదా, నేను దాంట్లో సగం తీసుకుని కట్ చేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలండి. ముందుగా చక్కగా ఆయిల్లో మగ్గుతుంది, 4-5 మినిట్స్ పడుతుంది. ఇలా అయిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఏవైతే మన పోపు దినుసులు ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెంబలు ముందుగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు, మన కొత్తిమీర వేపిన తర్వాత దగ్గరగా అయిపోతుంది కదండి, దాన్ని చూసుకుని ఎండుమిరపకాయలు అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు చక్కగా వేపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. ముందుగా ఉప్పు వేసి ఏవైతే వేపుకున్నామో తాలింపు దినుసులు అవి కూడా ముందుగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసి చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. బెల్లం సరిపడ అదే ప్యాన్లో, ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కరివేపాకు రెమ్మలు అలానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అంతా ముందుగా పచ్చడి లోపలికి పీల్చుకున్న తర్వాత మళ్ళీ అదంతా కుక్ అయిపోయిన తర్వాత మనకి సైడ్స్ అన్నది ఆయిల్ రిలీజ్ అవుతుంది, అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన అయితే కనుక 5-10 మినిట్స్లో అయిపోతుంది, నాకు ఇండక్షన్ కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, అలానే పప్పుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.